అనకాపల్లి జిల్లా వీమాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలంలోని జైతవరం గ్రామంలో శుక్రవారం రాత్రి 7 గంటలకు ఎంఆర్పీఎస్ నూతన జెండాను ఆవిష్కరించారు. అనకాపల్లి జిల్లా మాదిగ ఉద్యోగ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మూర్తి శ్రీనివాసరావు. అనంతరం ఎంఆర్పీఎస్ కార్యకర్తలు జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎంఆర్పీఎస్ ఆవిర్భవించి 30 సంవత్సరాలైన సందర్భంగా ప్రతి గ్రామంలో ఎంఆర్పీఎస్ నూతన జెండా ఆవిష్కరణ నూతన కమిటీలు వేయడం జరుగుతుందన్నారు. ఎంఆర్పీఎస్ ఉద్యమ ఫలితంగా వికలాంగులకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు, గుండె జబ్బు పిల్లలకు, సమాజంలో ప్రతి ఒక్కరికి మేలు జరిగిందన్నారు. చిరకాల కోరిక ఎస్సీలు ఉమ్మడి ఏబీసీడీ వర్గీకరణకు మాట ఇచ్చిన కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మహాజన సోషలిస్టు పార్టీ నాయకులు మారడ భూమి నాగరాజు, కంటిపాము పెద్ద సంతోష్ తదితరులు పాల్గొన్నారు. చీడికాడ మండలం జైతవరం గ్రామంలో ఎంఆర్పీఎస్ నూతన కమిటీతో పాటు నూతన జెండా ఆవిష్కరణ కార్యక్రమం అనేది మరి ఇక్కడ కార్యకర్తలు అందరు ఎంఆర్పీఎస్ కార్యకర్తల ఆధ్వర్యంలో మరి ఇక్కడ జరుగుతుంది. మరి ఎంఆర్పీఎస్ని స్థాపించి 30 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ రాష్ట్రంలో చిన్నపిల్లలు గుండు జబ్బుతో బాధపడుతున్న పిల్లలకు ఈరోజు ఎంతోమందికి ఆరోగ్యశ్రీ వచ్చే ఆపరేషన్ జరుగుతుందంటే దానికి కారణం ఎంఆర్పీ ఉద్యమం, మాణిశ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వం, ఆయన పోరాట ఫలితం. అంతేకాకుండా వితంతువులు ఎవరైతే భర్త చనిపోయిన వారు ఉన్నారో వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలి, వృద్ధులకు పెన్షన్ ఇవ్వాలి. ఎందుకని ఇచ్చిన మాట వారు వాగ్దానం చేశారు కాబట్టి ఆ వాగ్దానం చేసినట్టుగా వర్గీకరణ కావడానికి వాళ్ళు పిలిచి వాళ్ళు చెయ్యాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఎంఆర్పీసీ ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం మరి గ్రామంలో మరి ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, అలాగే ఎంఎస్పీ మహాజన్ సోషలిస్ట్ పార్టీ కార్యకర్తలు, అలాగే మాదిగ యువసేన వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి రాబోయే కృష్ణన్న గారి పిలుపు ఏదైతే ఉందో ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ పోరాట విషయంలో ఆయన ఏ పిలిపిస్తారు, మందాకృష్ణ నాయకత్వం ఎవరైనా పోరాటం చేస్తే ఒక కులానికి ఒక వర్గానికే చేస్తారు.